లోక్సత్తా తరపు నుంచి తెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అభ్యర్థి పేరు చంద్రశేఖర్ పట్నాయక్. ఆయన తెక్కలి వాస్తవ్యులు, అడ్వకేట్, సామాజిక కార్యక్రమాల్లో చాలా పాల్గొని ఆయన మొన్న జనరల్ ఎలక్షన్స్లో కూడా లోక్సత్తా తరపు నుంచి పోటీ చేయడం జరిగింది. ఈరోజు 11 గంటలకి నామినేషన్ వేశారు ఆయన. సో రాబోయే టెక్కలి ఎలక్షన్స్ గురించి లోక్సత్తా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, లోక్సత్తా పార్టీ వారసత్వ రాజకీయాలకి దూరము, వారసత్వ రాజకీయాలు ఉండకూడదని చెప్పేసి ఈరోజు మళ్ళా సమయం ఆసన్నమైంది. మేము టెక్కలి ప్రజలను మేము కోరుతా ఉన్నాము. ఇది ఒక పెద్ద సదావకాశం మనకి. మనము నిర్ణయించుకునే రోజు మన ఈ టెక్కలి నియోజకవర్గ ఎన్నికల్లో చూపించాల్సిన అవసరం ఉంటుంది. మనకి కుటుంబ పాలనలు అవసరమా, వారసత్వ రాజకీయాలు అవసరమా, లేకపోతే నీతి నిజాయితీ గల రాజకీయం అవసరమా, ఈరోజు ప్రజలందరూ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాము, కొన్ని కుటుంబాలు రాజకీయ చుట్టూ తిరుగుతుంది రాజకీయం అంతా. రాజకీయము అన్నది ఎవరు కొన్ని కుటుంబాలు కొంతమంది చుట్టూ తిరగడం కాదు, ప్రజల చుట్టూ తిరిగేది రాజకీయం కావాలని చెప్పి లోక్సత్తా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మీరు చూడండి, పట్నాయక్ గారు ఆయనకు వారసత్వంతో వచ్చిన వాళ్ళు కాదు. ఆయన స్వయం సిద్ధితో ప్రజల మధ్య నుండి ప్రజల సేవ అందిస్తూ వచ్చిన వ్యక్తి ఆయన. సో అలాంటి వ్యక్తిని మనము రేపు ఎన్నికల్లో గెలిపించగలిగితే మన ప్రజల అవసరాలకి తగ్గట్టు ఆయన రేపు కార్యక్రమాలు చేయడానికి వీలవుతుందని చెప్పి లోక్సభ పార్టీగా మేము తెలియజేస్తాం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మనము చూసినట్టు ఈరోజు ఎలక్షన్స్లో కూడా మొన్ననే ఒక 100 రోజుల క్రితం మనకి రిజల్ట్స్ వచ్చాయి. ఈ 100 రోజుల్లో ఏ రకమైన రాజకీయం జరుగుతూ ఉంది, ఇది మనం చాలా గమనించాల్సిన అవసరం ఉంది. ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరి మీద ఒకరు బురదలుకుంటూ, నువ్వు ఎక్కువ దోచుకెళ్ళావా, నేను ఎక్కువ దోచుకెళ్ళానా అన్న విధంగా రాజకీయం జరుగుతూ ఉంది. కాబట్టి నేను టెక్కలి ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, మీరు ఈ 100 రోజుల్లో ఏ ఒక్క పార్టీ వాళ్ళు, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కానీ వాళ్ళ పద్ధతులు మార్చుకోలేదు. అదే విధమైన రాజకీయం వాళ్ళది, వాళ్ళు మారరు. దీన్ని మార్చుకోవాలంటే మన దగ్గర ఉన్న మనకు వేరే అవకాశం లేదు. మనము ఈ కొత్త రాజకీయాన్ని మనము కోరుకోవాల్సిందే, ఈ కొత్త రాజకీయాన్ని మనం ఓటేయాల్సిందే. దీనికి అనుగుణంగా మీరు ఈసారి మీరు ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా కొత్త రాజకీయాన్ని, కొత్త తరహా ప్రజాసేవ చేసే మనుషుల్ని మీరు ఎంకరేజ్ చేసి వాళ్ళకి అవకాశం కల్పించాల్సిందిగా మేము తెక్కలి ప్రజలను అందరినీ కోరుకుంటా ఉన్నాము. ఈ అవకాశాన్ని ఈ సంప్రదాయ రాజకీయాలకి చెంపపెట్టులాగా మీరు ఓటేసి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. జరగదు, కానీ విచక్షణతో ఓటు వేయడం ద్వారా రాజకీయాల్లో ఒక మంచి మార్పుకి మనం నాంది పలికినట్టు అవుతుంది. సో ఆ బలాన్ని చేకూర్చాలనేది మేము కోరుతున్నాము. ఇక్కడ లోక్సత్తాకి ఓటేస్తే వేస్ట్ అవుతుందనే ఒక విష ప్రచారాన్ని చాలా పార్టీలు ముందుకు తీసుకొస్తున్నాయి. దీన్ని ప్రజలందరితో విజ్ఞతతోటి దాన్ని వ్యతిరేకించి ఓటు ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఎవరు గెలుస్తారనేది అర్ధరహితం. ప్రజలు ఓట్లేస్తే గెలుస్తారు, తప్పితే గెలిచే వాళ్ళకి ఎవరు కూడా ప్రజలు ఓట్లేరు. ఇక్కడంతా కూడా ఆలోచించేది చాలా తేడాగా కనిపిస్తుంది అనమాట. ఎవరు గెలుస్తారో చూసి ఎవరు ఓటేయరండి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఓటేస్తారు. ఆటోమేటిక్గా ఓటు వేసిన వాళ్ళు గెలవడం అనేది జరుగుతుంది. ఎన్నికలు అనేవి పార్టీలకి నేతల గురించి కాదు, ఓటరు తన భవిష్యత్తు గురించి, తన పిల్లల భవిష్యత్తు గురించి తేల్చుకోవడానికి మాత్రమే ఎన్నికలు కానీ పౌరుల కోసం ఓట్లు వేయాలి అంతే తప్ప పార్టీల కోసం, రాజకీయ నేతల కోసం మనం ఓట్లు వేయట్లేదు అనేది ప్రతి పౌరుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇప్పుడు అధికారం చేతికి వచ్చిన తర్వాత రాని వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వచ్చిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నది మనకి రోజు అసెంబ్లీలో మనం చూస్తూనే ఉన్నామండి. ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం తప్పించి ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సెషన్స్లో ఏది కూడా మనకి సరైన ప్రాతిపదిక విధానాన్ని అనే గురించి మాట్లాడిన వాళ్ళు కనిపించట్లేదు. ఒకే ఒక సీటు గెలుచుకున్నా కూడా లోక్సత్తా పార్టీ ప్రతిదీ కూడా ఏది మాట్లాడినా అసెంబ్లీలో మీరు అందరూ చూశారు,
విధానపరమైన పరిష్కారాలతో కూడిన మార్గాలను మనం సూచిస్తున్నాం తప్పితే వ్యక్తిగతంగా ఎవరిని కూడా మనం అక్కడ విమర్శించడం జరగలేదు. కానీ అక్కడ ప్రధాన ప్రతిపక్షం అధికార పార్టీ ఇద్దరు కూడా ఒకరినొకరు తిట్టుకోవడమే తప్పితే ఏది కూడా ఇప్పటి వరకు సరైన పరిష్కారాన్ని సూచించలేకపోవడం మనందరి కూడా విచారించాల్సిన విషయం. అలాగే ఇక్కడ ఎన్ని సీట్లు గెలుస్తామనేది కాదు, ఏ ఇప్పుడు ఉన్న దానికి బలాన్ని చేకూర్చడం అనేది చాలా అవసరం. ఒక సీటు ఉంటేనే లోక్సత్తా అసెంబ్లీలో ఇంత బలాన్ని చూపించగలుగుతుంది. అయితే దీనికి ఇంకా కొంచెం బలం తోడైతే ఇప్పుడున్న రాజకీయానికి పూర్తిగా విరుద్ధమైన రాజకీయం ఇక్కడ మీకు అనిపిస్తుంది. మంచి రాజకీయం ఎలా ఉంటుంది అనేది రుచి చూపించాం, దాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. అలాగే సంప్రదాయ పార్టీలు కేవలం అధికారాన్ని కేంద్రీకరించి దానివైపు చూస్తున్నాయి. అంటే ఇక్కడ ఎదిగిన ఈ మూడు కుటుంబాలు మాత్రమే కనిపిస్తున్నాయి మనకి టెక్కెల్లో. అక్కడ శ్రీకాకుళం జిల్లా నుంచి కొన్ని వందల కుటుంబాలు వలస వెళ్ళటం మనం చూస్తున్నామండి. ఈ వలసకి కారణం అంటే కింద ఉన్న పౌరులు ఎవరు కూడా బాగుపడలేదు, కేవలం ఆ కుటుంబాలు బాగుపడుతున్నాయి. మిగతా వాళ్ళ గురించి ఎవరు ఆలోచించకపోవడం వల్ల అక్కడ బీదరికం బాగా పెరిగి అందరూ కూడా సిటీకి వలస వస్తూ కనిపిస్తున్నారు మనకి. ఎక్కడ చూసినా శ్రీకాకుళం వాళ్ళు మనకి వలస వచ్చి కనిపిస్తారు. దీనికి కారణం కింది స్థాయి వాళ్ళని ఎవరు కూడా ఎదగటంగా చేయటం. అలాగే లోక్సత్తా ఫస్ట్ నుంచి చెప్తుంది చిన్న పట్టణాలు అభివృద్ధి చెందాలి, అక్కడే వాళ్ళకి ఉపాధి కనుక కల్పించగలిగితే మనం ఈ వలసలు అనేది ఆపచ్చు అని. కానీ మనకి ఇప్పుడు నా అధికార పార్టీ ఎన్ని చెప్పినా కూడా చెమటాడి ముందు శంఖం ఊదినట్టే, దాని మీద రెస్పాన్స్ అనేది ఇప్పటి వరకు కూడా మనకి ఇవ్వలేదు. సో దగ్గరగా ఉన్న చిన్న పట్టణాల్ని అభివృద్ధి చేయడం, యువతకి అక్కడే ఉపాధి కల్పించడం, ఈ వలసలు అనేది మనం అరికట్టడం, ఇది లోక్సత్తా విధానం. దీన్ని తెలుసుకుని ప్రజలు విజ్ఞతతో ఓటేయాలనేది మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.